హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్ గవర్నమెంట్ ఒక విషయం చెప్పడం జరిగింది అది ఏమిటంటే కువైట్లో ఎవరైనా సరే వాణిజ్యపరమైనటువంటి మోసాలకు కానీ లేదంటే అధిక ధరలకు ఏదైనా వస్తువులు విక్రయించినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు సో ఆ విధంగా మీకు ఎవరికన్నా మీ దృష్టికి వచ్చినట్టయితే కనుక మీరు మాకు తెలియచేయండి అని చెప్పేసి వాళ్ళు కొన్ని నెంబర్లు కానీ ఇచ్చారు అవి టోల్ ఫ్రీ నెంబర్స్ అవి అది వన్ త్రీ ఫైవ్ ఒకటి మూడు ఐదు ఆ నెంబర్కి మీరు కాల్ చేసి చెప్పచ్చు దీనికి ఛార్జెస్ ఏం పడవు ఫ్రీ అది అలాగే వాట్సాప్ నెంబర్గా ఇవ్వడం జరిగింది డబల్ ఫైవ్ వన్ త్రీ ఫైవ్ వన్ త్రీ ఫైవ్ ఐదు ఐదు ఒకటి మూడు ఐదు ఒకటి మూడు ఐదు మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది కదా అది లేదంటే మీరు నెట్లో కూడా వీళ్ళకి సంబంధించిన దాని గురించి కంప్లైంట్ ఏదైనా మీరు ఇవ్వచ్చు ఆ వెబ్సైట్లో గడ లాగిన్ అవ్వచ్చు ప్రాబ్లం లేదు ఓకేనా వెబ్సైట్ ఏదైనా ఎంఓసిఐ అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఎంఓసిఐ డాట్ జీఓవి డాట్ కేడబ్ల్యూ ఈ వెబ్సైట్లో కూడా మీరు లాగిన్ అయ్యి కంప్లైంట్ అయితే అక్కడ మీరు పోస్ట్ చేయొచ్చు సో ఇలాంటివి ఏదైనా కంప్లైంట్స్ ఉంటే అంటే మీకు ఏదైనా వస్తువులు ఉండాల్సిన ధరకన్నా ఎక్కువ ధరకు అమ్మినా లేదా వాణిజ్యపరంగా మీకు ఏదైనా మోసాలు చేసినా ఇలాంటి కంప్లైంట్స్ ఉంటే కనుక ఈ నెంబర్స్ మీరు ఇన్ఫామ్ చేయొచ్చు ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం వీడియోలో మనం చెప్పుకున్నాం కదా కోవైట్ గవర్నమెంట్ ఒకటో తారీఖున జనవరి ఫస్ట్ హాలిడే ఉంది కానీ దాన్ని మూడో తారీఖు మార్చారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా సో అదే విషయాన్ని గవర్నమెంట్ మళ్ళీ కన్ఫామ్ చేసి ఇవాళ మళ్ళీ ఒక న్యూస్ ఏదైనా విడుదల చేయడం జరిగింది ఒకటో తారీఖున శుక్రవారం కావడంతో అదే పబ్లిక్ హాలిడేని ఒకటో తారీఖు బదులుగా మూడో తారీఖు మార్చడం జరిగింది అంటే అఫిషియల్గా గవర్నమెంట్ పరంగా మూడో తారీఖున పబ్లిక్ హాలిడే అనమాట ఓకేనా కువైట్లో ఈ రోజు నుంచి అధికారికంగా కరోనా వ్యాక్సిన్ అయితే కనుక పంపిణీ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది ఈ మిష్రఫ్ గ్రౌండ్స్లో ఉన్నటువంటి ఈ ఎగ్జిబిషన్ హాల్ ఏదైతే ఉందో అందులో కువైట్ వాళ్ళు అలాగే అయితే కనుక ఈ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం కోసం అని చెప్పేసి రావడం జరిగింది జనాలు కూడా చాలా ఎక్కువగా బారులు తిరగడం జరిగింది అంటే చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చారు అలాగే ప్రస్తుతానికి గవర్నమెంట్ ఏమని చెప్తుంటే ఎవరైతే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరికైతే కనుక మేము అందిస్తాము ఇంకా ఎవరైతే చేసుకోలేదు ఇకపైన ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో అలాంటి వాళ్ళకైతే కనుక నెక్స్ట్ స్టేజ్లో ఏవైతే వ్యాక్సిన్స్ వస్తాయో అవి అందిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది కోవైట్ గవర్నమెంట్ కోవైట్ వాళ్ళకి సంబంధించినటువంటి రేషన్ కార్డులో ఉన్న ప్రవాసీ యొక్క సుమారు ఒక అరవై వేల మంది పేర్నైతే తొలగించడానికి నిర్ణయం తీసుకుంది ఎందుకు అనేసి అంటే ఈ అరవై వేల మంది గడ ప్రస్తుతానికి చాలా మంది వాళ్ళ స్పాన్సర్ దగ్గర నుంచి వేరే స్పాన్సర్స్కి మారడం జరిగింది అలాగే చాలా మంది అయితే కనుక కువైట్ ని వదిలి వాళ్ళ సొంత దేశాలకు వెళ్ళిపోవడం జరిగింది అయినా సరే వాళ్ళ పేర్లు ఆ కోవైట్ వాళ్ళ రేషన్ కార్డులు అయితే ఇంకా ఉన్నాయి దానివల్ల వాళ్ళు లబ్దిగడ పొందుతున్నారు సో దీనివల్ల దేశానికి సుమారుగా ఒక సంవత్సరానికి నాలుగు పాయింట్ ఐదు మిలియన్ల అయితే కనుక వస్తున్నది అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది సో ఈ కారణంగా అయితే కనుక ఈ రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు అయితే కనుక చేస్తున్నారు ఎవరైతే ఇక్కడ లేరు వాళ్ళ పేర్లని కనుక తొలగించడం జరుగుతూ ఉంది కువైట్లో బాల్కనీల్లో బట్టలు ఆరవేయడం అనేటువంటిది నిషేధం అని చెప్పేసి మనం గత వీడియోలో చెప్పుకున్నాం కదా సో అందులో భాగంగానే కువైట్ గవర్నమెంట్ వాళ్ళు అయితే ప్రస్తుతానికి అన్ని ఏరియాలను తనిఖీలు చేపట్టడం జరిగింది ఎవరైనా సరే బాల్కనీల్లో కనుక బట్టలు ఆరవేసినట్టయితే వాళ్ళపైన జరిమానాలు కూడా విధిస్తున్నారు అది మినిమంలో మినిమం అనుకుంటే వంద దినాలుగా ఉంది మ్యాక్సిమం అయితే ఒక మూడు వందల దినాలుగా ఉంది సో బాల్కనీల్లో అంటే రోడ్డు సైడ్ ఉన్నటువంటి బాల్కనీలు అయితే బట్టలు ఆరవేయడం ఇకపైన నిషేధం సో ఎవరు కానీ ఆ విధంగా చేయకండి ఓకేనా ఉగ్రవాద సంస్థ అయినటువంటి ఇసిస్తో సంబంధాలు కలిగి ఉన్నారు అని చెప్పేసి కువైట్లో ఒక ముగ్గురు వ్యక్తులను అయితే పోలీసు వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది అందులో ఇద్దరు వచ్చి యువకుల వాళ్ళు ఒక అబ్బాయి పదిహేను సంవత్సరాలు ఇంకొక పదహారు సంవత్సరాల వయసు ఉంది అలాగే ఇంకొక అతను వచ్చి ఇరాక్ దేశానికి సంబంధించిన అతను కూడా కువైట్లో ఉన్నారు సో వీళ్ళ ముగ్గురిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి లైసెన్స్ లేనటువంటి కొన్ని కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు అంటే తుపాకులు ఇలాంటివి ఉంటాయి కదా వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఇంకా మందుగుడ్డి సామాగ్రి మ్యాప్లు అలాగే వీళ్ళ దగ్గర కొన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు సో ఇవన్నీ ఏంటంటే వీళ్ళు ఒక సోషల్ మీడియా ద్వారా ఆకర్షితులై వీళ్ళు ఇందులో జాయిన్ అయినట్టు వీళ్ళు చెప్తున్నారు ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం గురించి మనం చెప్పుకుంటున్నాం కదా సో అది ప్రస్తుతానికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖుల్లో అయితే కనుక ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి అయితే కనుక అవకాశం లేదు ఎందుకనేసి అంటే ఈ ఇన్సూరెన్స్ కంపెనీతో కాంట్రాక్ట్ రెన్యువల్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖున ఈ వెబ్సైట్లో అయితే కనుక ఈ రెన్యువల్ చేసుకోవడానికి కానీ లేదంటే కొత్తగా ఏదైనా ఇన్సూరెన్స్ నమోదు చేసుకోవడానికి కానీ ప్రస్తుతానికైతే కనుక వాళ్ళు ఆప్షన్ని తొలగించడం జరిగింది అది మళ్ళీ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి యాక్టివేట్ అవుతుంది అంటే ఎల్లుండి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఇంకా దీన్ని అప్లై చేసుకోలేక పెండింగ్లో ఉండిపోయిందో అలాంటి అయితే మీరేం బాధపడాల్సిన అవసరం లేదు మళ్ళీ ఇరవైతో ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి అప్లై చేసుకోవచ్చు అది మీరు ఆన్లైన్ ద్వారానే చేసుకోవచ్చు లేదంటే మొన్న ఏ విధంగా అయితే అప్లికేషన్స్ మీరు తీసుకెళ్లి సబ్మిట్ చేశారో ఆ విధంగా కూడా చేసుకోవచ్చు అయితే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మీరు అప్లికేషన్స్ ఎక్కడ సబ్మిట్ చేయాలి ఎవరికి ఇవ్వాలి అనే దాని గురించి అయితే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఎందుకంటే వాళ్ళు ఇంకా కరెక్ట్ ప్లేస్లు అయితే చెప్పలేదు మొన్నటి వరకు అయితే మాల్యాలో ఒక ప్లేస్ చెప్పారు సో ఇప్పుడు మళ్ళీ ఏదైనా ప్లేస్ మారుస్తారా లేదంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క మనిషిని పెడతారా లేదంటే ఏంటి దీని గురించి అనే దాని గురించి అయితే మీకు రేపు కానీ ఎలాంటి వీడియోలు కానీ చెప్తాను సో మొత్తం మీద అయితే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మళ్ళీ మనం ఈ ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం ఏదైతే ఉందో అంటే ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది ఎవరు నిరుత్సాహపడకండి ఓకేనా అయితే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఈ రేటు ఇలాగే ఉంటుందా మారుతుందా అనేసి అంటే ఇందులో మీకు ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇందులో రేట్ అయితే కనుక మారుతుంది సో ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలకి మార్చడం జరిగింది అంటే ఒక వంద రూపాయలు రేట్ అయితే కనుక పెరగడం జరిగింది మనకు కోవైట్లో లెక్క ప్రకారం చెప్పాలనుకుంటే మీకు సుమారుగా ఒక రెండున్నర దినాలనుకోండి ఓకేనా రెండున్నర దినార్ అయితే అవుతుందంటే నూసు దినార్ పెరిగిందనమాట సో ఇరవై తొమ్మిది తారీఖు నుంచి అప్లై చేసుకోవచ్చు అయితే కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి ఇది ఖాదీ వాళ్ళే చేసుకోవాలా సూన్ వాళ్ళే చేసుకోవాలా ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు అన్న ఇది ఓన్లీ సూన్ వాళ్ళకి అయినట్టు కదా ఖాదీం వాళ్ళకి లేదంట కదా ఫ్రెండ్స్ సింపుల్గా చెప్తాను చూడండి మీకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వదిలి ఏ దేశానికి వెళ్ళినా సరే వాళ్ళు ఏ పని మీద వెళ్ళినా సరే ఎవరైనా సరే చేసుకోవచ్చు అది మీరు ఖాదీమా సూనా ఇంట్లో పని చేస్తున్నారా బయట పని చేస్తున్నారా కంపెనీలో చేస్తున్నారా మీరు ఏ వర్క్ చేస్తున్నారనేటువంటిది అనవసరం అవన్నీ మీరు మన ఆంధ్రప్రదేశ్ వదిలి బయట దేశాలకు వచ్చినారు అంటే మీరు ఉద్యోగ నిమిత్తం వచ్చినట్టే లెక్క అనమాట సో మీకు అక్కడ ఇచ్చేటువంటి కూడా రెండే ఉంటాయి చూడండి ఉద్యోగమా లేదంటే స్టూడెంటా మీరు చదువుకోవడానికి ఉంటే స్టూడెంట్ లేదు మీరు ఇంకా వేరే ఏ పని మీద వచ్చినా సరే ఇంక ఉద్యోగస్తుల కింద మీరు లెక్క అనమాట సో అది సూనా ఖాదీమా అనేటువంటిది వదిలేసేయండి మీరు ఏ పని చేస్తూ ఉన్నా సరే దీనికి అప్లై చేసుకోవడానికి అయితే కనుక అర్హులే ఓకేనా ఇంకా కొంతమంది అడుగుతున్నారు అన్న మేము ఆల్రెడీ ఒక వన్ ఇయర్కి ముందు కానీ టూ ఇయర్స్ ముందు కానీ మీ ఇన్సూరెన్స్ అయితే చేయించుకున్నాము ఆ బాండ్ మా దగ్గర ఉంది సో ఇప్పుడు మళ్ళీ మేము చేయించుకోవాలా అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఆల్రెడీ మీరు చేసుకొని ఉంటే కనుక మళ్ళీ మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు అది వ్యాలిడిటీ ఎప్పటివరకు అయితే ఉంటుందో అప్పటి వరకు అది మీకు వర్తిస్తుంది సో అది అయిపోయేటప్పుడు మీరు రెన్యూవల్ చేసుకోండి సరిపోతుంది మీరు కొత్తగా అయితే కనుక ఇప్పుడు చేయించుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే ఎంతమంది చేపించుకుని ఉంటారో వాళ్ళకి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైతే చేయించుకుని ఉంటారో అందులో మీకు డేట్ ఉంటుంది చూడండి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఆ పాలసీ అనేటువంటిది మీకు వర్తిస్తుందని చెప్పేసి ఆ డేట్ లోపు రెన్యువల్ చేయించుకోండి అంతేగాని ఇప్పుడైతే కనుక మళ్ళీ మీరు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా మన సబ్స్క్రైబర్ ఒక అతను మనకి జహ్రా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఇతని ఒక సివిల్ ఐడి కార్డు దొరికిందంట ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక దినేష్ పతార్ కచరు లాల్ అని చెప్పేసి ఉంది దినేష్ పతార్ కచరు లాల్ ఈ పేరు గల అతను మీకు ఎవరికైనా తెలిసినట్టయితే అతనికి చెప్పండి అతని సివిలిడీ కార్డు అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ గల అతని దగ్గర ఉంది వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది మాల్యా నుంచి ఫింటాస్ వెళ్తూ ఉండగా అతనికి సంబంధించినటువంటి సివిలిడీ కార్డుని పోగొట్టుకున్నారంట అంటే పర్స్తో సహా పోగొట్టుకున్నారంటే అందులో సివిలిడీ కార్డు కూడా ఉంది ఆ సివిలిడీ కార్డు పైన పేరు అయితే కనుక వీర వెంకట సత్యనారాయణ కనుబోయిన అని చెప్పేసి ఉంది సో ఈ వీర వెంకట సత్యనారాయణ అని పేరు గల సివిలిడీ కార్డు మీకు ఎవరికన్నా దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది నిన్న మాల్యాలో ఇతను ఇతనికి సంబంధించిన ఐడి కార్డు పర్సు పోగొట్టుకున్నారంట ఆ ఐడి కార్డు జిరాక్స్ కార్డు ఇతని దగ్గర అయితే లేదు కానీ దానిపైన పేరు అయితే సయ్యద్ అని చెప్పేసి ఉంటుంది సో అతని ఫోటో అయితే మీకు డిస్ప్లేలో పెడుతున్నాను ఆ పేరు గల కార్డు కానీ లేదంటే మీకు డిస్ప్లేలో ఒక మనిషి కనిపిస్తున్నారు కదా ఆ ఫోటో ఉన్న కార్డు కానీ మీకు ఏదన్నా దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు కోవైట్లోని ఫింటాస్ బీచ్లో ఏషియా దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి యొక్క శవాన్ని మెరైన్ రెస్క్యూ టీం వాళ్ళైతే స్వాధీనం చేసుకోవడం జరిగింది పూర్తి వివరాల కోసం అని చెప్పేసి ఈ బాడీని వీళ్ళు ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించడం జరిగింది అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కోవైట్లో ఉన్నటువంటి ఓమన్ ఎక్స్చేంజ్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఒక దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో రెండు వందల నలభై రూపాయల పది పైసలుగా ఉంది ఓమన్ ఎక్స్చేంజ్ వాళ్ళు ప్రస్తుతానికి లోయల్టీ కార్డు అని చెప్పేసి ఒక కార్డుని ప్రవేశపెట్టడం జరిగింది ఈ కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఈ బ్యాంకు ద్వారా ఐదు ట్రాన్సాక్షన్స్ చేసిన తర్వాత ఆరు ట్రాన్సాక్షన్ అయితే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ లేకుండా చేయడం జరుగుతుంది అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కోవైట్లో ఉన్నటువంటి మాల్యాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఒక గ్రాము బంగారం వచ్చి ఇరవై రెండు క్యారెట్లు బంగారం అయితే కనుక పదిహేడు దినార్ల ఎనిమిది వందల పిల్స్గా ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే పద్దెనిమిది దినార్ల నాలుగు వందల ముప్పై మూడు పైసలుగా ఉంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా బంగారం కొనాలి అనే ఉద్దేశం ఉన్నట్టయితే ఈ ఎఫ్కే జ్యువల్స్కి వెళ్ళి మీరు డైరెక్ట్గా చూసి తీసుకోవచ్చు లేదంటే వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ కూడా ఒకటి ఆన్లైన్లో ఉంది అంటే ప్లే స్టోర్లో ఉంది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఇవ్వచ్చు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినట్టయితే మీరు కోవిట్లో ఎక్కడున్నా సరే మీకు డోర్ డెలివరీ ఛార్జెస్ లేకుండా వస్తువులు అయితే మీ దగ్గరికి తెచ్చుకోవడం జరుగుతుంది ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం ముందుగా కోవిట్ విషయానికి వచ్చినట్టయితే కోవిట్లో ఇవాళ కొత్తగా రెండు వందల నాలుగు కేసులు రావడం తోటి మొత్తం కేసుల సంఖ్య ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఆరు వందల యాభై మూడు చేరుకుంది ఇందులో మూడు వేల నూట నలభై మూడు మంది ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా ఒక నూట తొంభై తొమ్మిది మంది వ్యాధి నుంచి కోలుకోవడం తోటి మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఒక లక్ష నలభై ఐదు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిదికి చేరుకుంది అలాగే దేశవ్యాప్తంగా ఒక ఇద్దరు ఇవాళ ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య తొమ్మిది వందల ముప్పై ఒకటి చేరుకుంది కువైట్లో అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో ఇవాళ ఇప్పటి వరకు అనేటువంటి సమాచారం మేరకు పద్దెనిమిది వేల ఆరు వందల డెబ్బై మూడు కొత్త కేసులు రావడంతో మొత్తం కేసు సంఖ్య ఒక కోటి రెండు లక్షల ఏడు వేల అరవై ఐదుకు చేరుకుంది ఇందులో రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఆరు వందల అరవై మంది వ్యాధికంగా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా ఒక పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య తొంభై ఏడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఆరుకు చేరుకుంది అలాగే దేశవ్యాప్తంగా ఒక రెండు వందల నలభై ఎనిమిది మంది ఇవాళ ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఒక లక్ష నలభై ఏడు వేల తొమ్మిది వందల ఏడుకి చేరుకుంది అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొత్తగా మూడు వందల నలభై తొమ్మిది కేసులు రావడంతో మొత్తం కేసు సంఖ్య ఎనిమిది లక్షల ఎనభై ఒక్క వేల అరవై ఒకటి చేరుకుంది ఇందులో ఒక మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు మంది వ్యాధికంగా ట్రీట్మెంట్ తీసుకుంటు ఉండగా ఇవాళ సుమారుగా ఒక నాలుగు వందల ఇరవై రెండు మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఎనిమిది లక్షల డెబ్బై వేల మూడు వందల నలభై రెండుకు చేరుకుంది ఇందులో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇద్దరు ఇవాళ ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఏడు వేల తొంభై నాలుగు చేరుకుంది అదే మనం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారిగా ఇవాళ నమోదైనటువంటి కేసులు మనం చూసుకున్నట్టయితే తూర్పుగోదావరిలో ఇరవై ఏడు కేసులు నమోదై అలాగే పశ్చిమ గోదావరిలో మూడు చిత్తూరులో నూట ఐదు గుంటూరులో ముప్పై నాలుగు అనంతపురంలో ముప్పై ఒకటి నెల్లూరులో పదకొండు ప్రకాశంలో ఎనిమిది కర్నూలులో పది విశాఖపట్నంలో ఇరవై ఎనిమిది కడపలో పదిహేడు కృష్ణాలో అరవై ఏడు శ్రీకాకుళంలో ఎనిమిది కేసులు చొప్పున నమోదడం జరిగింది అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో ఇవాళ కొత్తగా నాలుగు వందల డెబ్బై రెండు కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య రెండు లక్షల ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై మూడుకు చేరుకుంది ఇందులో ఆరు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది మంది ఈ ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా ఒక ఐదు వందల తొమ్మిది మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఏడు వందల యాభై మూడుకి చేరుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇద్దరు ఇవాళ ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య పదిహేను వందల ముప్పై ఒకటి చేరుకుంది తెలంగాణలో అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా ఒక ఎనిమిది కోట్ల ఎనిమిది లక్షల కేసులు నమోదు కనుక అందులో ఒక ఐదు కోట్ల డెబ్బై ఒక్క లక్షల మంది అయితే వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది అలాగే ఒక పదిహేడు లక్షల అరవై ఎనిమిది వేల మంది అయితే వ్యాధి కారణంగా ఇప్పటి వరకు చనిపోవడం జరిగింది అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా ఒక నాలుగు లక్షల యాభై ఒక్క వేల కేసులు కాగా అందులో ఒక అమెరికాలోనే ఒక లక్ష అరవై వేల కేసులు నమోదై మన భారతదేశంలో అయితే పద్దెనిమిది వేల ఐదు వందల కేసులు బ్రెజిల్లో పదిహేడు వేలు రష్యాలో ఇరవై తొమ్మిది వేలు యూకేలో ముప్పై నాలుగు వేల ఆరు వందల కేసుల చొప్పున నమోదడం జరిగింది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వేకెన్సీలు ఉన్నాయని తెలిసినట్టయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టారు అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి సబాహే ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ ఇంట్లో డ్రైవర్గా పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు జీతం అయితే అని ఒక నూట యాభై నాలుగు ఉంటుంది అంటే ఫుడ్ అన్ని వాళ్ళే అరేంజ్ చేస్తారు సో దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక రెస్టారెంట్లో పనిచేయడానికి ఒక కుక్కు ఒక అసిస్టెంట్ కుక్కు కావాలని చెప్తున్నారు వీళ్ళకి మన భారతదేశ వంటకాలు అలాగే చైనీస్ వంటకాలు కూడా బాగా తెలిసి ఉండాలని చెప్తున్నారు అలాగే ఒక వెయిటర్ కూడా కావాలంట వెయిటర్కి అయితే ఇంకా హిందీ బాగా వచ్చి ఉండాలంటున్నారు అలాగే ఒక క్యాషియర్ కావాలంటే క్యాషియర్కి అయితే తెలుగు హిందీ రెండు వచ్చి ఉండాలంటున్నారు ఏంటంటే పద్దెనిమిది నెంబర్ వీజా అంటే సూన్ వీజా కలిగినట్టు వాళ్ళు మాత్రమే కావాలంట మంచి జీతం ఇస్తారంట అలాగే ఒక నలభై ఐదు సంవత్సరాల కన్నా తక్కువ వయసు కలిగినటువంటి వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది అతనికి సంబంధించిన ఒక కంపెనీలో ఒక వేకెన్సీ అయితే కనుక ఉందంట సో వాళ్ళకి ఇంగ్లీషు చదవడం రాయడం వచ్చి ఉండాలంట అలాగే కంప్యూటర్ పైన కూడా కొద్దిగా నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు అంటే బేసిక్ నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది అంటున్నారు సో జీతం అయితే కనుక బాగుంటుందంట దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జాబర్ అల్ అహ్మద్ ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కువైట్ ఇంట్లో పని చేయడానికి ఒక కద్దామా కావాలని చెప్తున్నారు జీతం అయితే ఒక నూట ఎనభై నాలుగు ఉంటుందంట చాలా మంచి ఇల్లు అని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళ కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఇతనికి ఒక డ్రైవర్ అకామా కావాలంట అంటే అతను కువైట్లో ఉన్నారు ఆల్రెడీ తనాదలు తీసుకుని రెడీగా ఉన్నారు ఇతను ఖాదీం అకామ ఒకటి కొట్టించుకోవాలనుకుంటున్నారంట సో ఎవరైనా కొట్టే కొట్టేవాళ్ళు ఉంటే కనుక చెప్పండి అని చెప్పి చెప్తున్నారు సో ఇతను డబ్బులు ఇచ్చి అకామ కొట్టించుకొని బయట పని చేసుకుంటారంట సో అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ అయ్యాక కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అందులో అల్తాఫ్ అనేటువంటి అబ్బాయి ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అలాగే తాడి జీవన్ కుమార్ అనేటువంటి అబ్బాయి కూడా ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అలాగే భార్గవ్ నారాయణ ఒకటో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది వీరితో పాటుగా అలైక్య అనేటువంటి అమ్మాయి గడ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది వీళ్ళందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు వీళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ చేయక పిల్లలు పుట్టినరోజు అంటే వాళ్ళందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే కనుక రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్